హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. మీకు ఇప్పుడైతే తీసుకొచ్చిన ఫామ్ ల్యాండ్ వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 4A అండి. ఇది 4A అండ్ 4 దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళు స్పెషాలిటీ ఏంటిది, ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఏమి ఇస్తున్నారు ఏంటి అనే డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మనం అసలు ఈ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు మంగంపేటలో వస్తుందండి. ఇటు సంగారెడ్డి కనెక్టివిటీలో వస్తుంది. ఈ మంగంపేట, గోట్ల, జిన్నారం ఇవన్నీ కనెక్టివిటీ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు ఫ్యూచర్లో నర్సాపూర్ హైవే అయితే కనెక్టివిటీ తోటి వస్తుంది అన్నమాట. మనకి ఏదైతే ఫ్యూచర్లో రావాల్సిన త్రిబులార్ అయితే ఉందో ఆ త్రిబులార్ కనెక్టివిటీ పరంగా ఇది వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు ఈ పాయింట్ చూస్తున్నారు కదండి, ఈ పాయింట్ సంగారెడ్డి అండ్ నర్సాపూర్, ఈ రోడ్ కనెక్టివిటీ అండ్ ఈ త్రిబులార్ కనెక్టివిటీ తోటి మనకి ఇది వస్తుంది. ఓవరాల్కి త్రిబులార్కి మధ్యలో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్. మనకు హైదరాబాద్ బేస్లో చూసుకుంటే కనుక మనకు మియాపూర్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్, వీటికి ప్రాజెక్ట్ కనెక్టివిటీ అయ్యే ఎగ్జిట్స్ కనుక చూసుకున్నట్టు ఇది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్ చెరువు అండ్ ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 4 వచ్చేసి సుల్తాన్పూర్ ఉంటుంది. రీసెంట్గా ఓపెన్ అయిన ఎగ్జిట్ నెంబర్ 4A వచ్చేసి ఇది మల్లంపేట ఉంటుందండి. అండ్ ఇంకో ఎగ్జిట్ నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుందండి, ఎగ్జిట్ నెంబర్ 5 దుండిగల్ గొండపోచమ్మ అని అంటారు, ఇక్కడ వస్తుంది అన్నమాట ఈ ఏరియాలో. ఇవన్నింటికి కనెక్టివిటీ పరంగా ఈ ఫామ్ ల్యాండ్ అనేది ఉంటుందన్నమాట. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఇది అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ముందుగానైతే మనకి ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏంటి చూద్దామండి. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇది మియాపూర్ క్రాస్ రోడ్ అండి. మనకు మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది ఎగ్జాక్ట్గా 29 కిలోమీటర్స్ అనేది వస్తుంది అన్నమాట. మనకు ఓఆర్ఆర్ కనుక నుంచి కనెక్టివిటీ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 4A ఓఆర్ఆర్. ఇక్కడ వచ్చేసి మనకు మల్లంపేట, బాచుపల్లి, బొల్లారము ఇవన్నీ కనెక్టివిటీ ఉంటుందండి. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కాజీపల్లి నుంచి కనెక్టివిటీ పరంగా కూడా మనం వెళ్ళొచ్చు. ఈ మధ్యలో వచ్చేసి పుట్టు కూడా ఇవన్నీ వస్తాయి. ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది మనకు 14 కిలోమీటర్స్ వస్తుందండి, 14 to 15 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 4A నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు 17 కిలోమీటర్స్ వస్తుందండి. ఎలా కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కానీ మంచి కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఈ మియాపూర్కి కూడా కనెక్టివిటీ ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంది, ల్యాండ్ ఎలా ఉంది, దానికి సంబంధించిన అన్ని విషయాలు చూద్దామండి. ఆ తర్వాత వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే అండి మీకు చెప్పిన ఫామ్ ల్యాండ్. ఇది వచ్చేసి టోటల్ మనకు 50 ఎకరాల్లో ఇల్లు ఫామ్ ల్యాండ్ అయితే ఇస్తున్నారనమాట. ఈ కంపెనీ నుంచి కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు చాలా అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్తో పాటు మంచి ఫామ్ ల్యాండ్ వెంచర్స్ కూడా చాలా కంప్లీట్ చేశారు. HMDA వెంచర్స్ ఉన్నాయి, చాలా వెంచర్స్ అయితే ఉన్నాయండి. వీళ్ళు ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే టోటల్ మొత్తం 50 ఎకరాల్లో ఉంటుంది. మనకి ఇందులో 40 ఫీట్ 30 ఫీట్ రోడ్స్ కూడా ఇస్తున్నారు, మంచి ట్రీ ప్లాంటేషన్ ఇస్తున్నారు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, వీకెండ్ హౌసెస్ కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. ఒకవేళ ఎవరికైనా వీకెండ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక అలాంటి వాళ్ళకు కూడా వీకెండ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అనేది చేసిస్తున్నారు. ఇది కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కానీ చాలా బెస్ట్గా ఉంటుందండి. మనకి ఇది జిన్నారం నుంచి వచ్చేసి 1.5 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ 2.5 కిలోమీటర్లో గ్రీన్ ఇండస్ట్రీస్ జోన్ ఉంటుంది, మొత్తం 200 ఎకర్స్ ఉంటుందండి. 400 ఎకర్స్ ఎల్ఈడి పార్క్ శివానగర్లో ఏదైతే ఉందో అక్కడ నుంచి అయితే మన ల్యాండ్ నుంచి 4 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. అరబిందో రియాలిటీ 500 ఎకర్స్ విల్లా ప్రాజెక్ట్ కూడా మన ప్రాజెక్ట్ నియర్ బై ఉంటుంది. మెడికల్ డివైస్ పార్క్, మీకు ఏదైతే మీకు సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ 4 అని చెప్పానో ఆ మెడికల్ డివైస్ పార్క్ కూడా మన ప్రాజెక్ట్కి నియర్ బై ఉంటుంది అన్నమాట. ఎక్కడ చూసుకున్నా ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో అంటే ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా చాలా బెస్ట్గా ఉంటుంది. మీకు రోడ్ ఫేసింగ్ కూడా వచ్చేసి 80 ఫీట్ రోడ్ ఫేసింగ్ అనేది మీకు ఇందులో వస్తుందండి. 80 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి చాలా స్పేషియస్గా అనేది ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా డౌట్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ప్రాజెక్ట్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కంపెనీ వాళ్ళ నెంబర్తో సహా కింద మేము మెన్షన్ చేస్తాము. వాళ్ళ కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఒకసారి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే చూడండి కింద. అంతేకాకుండా ఈ కంపెనీ వాళ్ళది HMDA ప్రాజెక్ట్ కూడా మనకు ఇదే ఏరియాలో ఉందండి. ఇది ఏదైతే ఫామ్ ప్లాట్స్ ఉన్నాయో దీనికి బిఫోర్ మనకి HMDA ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో. అది కూడా మనకు రోడ్ ఫేసింగ్లో మంచి 80 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. కనెక్టివిటీ పరంగా దేని పరంగా చూసుకున్నాయని మంచి బెస్ట్ ఫామ్ ల్యాండ్స్ అయితే అనేవి చెప్పుకోవచ్చండి. ఇంక ప్రాజెక్ట్ సంబంధించి ఇంక ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.